తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ డీలర్లు సంతోషంగా ఉన్నారా? వారు వాళ్ళకు అసలు న్యాయం జరుగుతుందా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే, మీ పేరు ఏందన్న? నా పేరు కొమ్ము రాజమల్లు. నేను 50 సంవత్సరాల నుంచి రేషన్ డీలర్గా పనిచేస్తూ ఉన్నాను. ఎట్లా ఉంది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ డీలర్ల పరిస్థితి ఎట్లా? తెలంగాణ పరిస్థితి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ డీలర్ల పరిస్థితి చాలా అయోమయంగా ఉన్నది, అఘోరగాచరంగా ఉన్నది. ఎందుకంటే మరి కుటుంబం గడిచే పరిస్థితి కూడా లేదు. మరి బైపాస్ ఈ పాస్ పెట్టేసి మరి ఈ పాస్లో మిషన్ పెట్టేసిన తర్వాత ఆన్లైన్ చేసిన తర్వాత ఒక ఇత్తు కాదా, ఒక ఇత్తు కూడా మిగిలడు కానీ లేదు. మాకు షార్టేజ్ వస్తున్నది. షార్టేజ్ గురించి మేము చాలా కొట్లాడుతున్నాము ప్రభుత్వంతో. మాకు షార్టేజ్ రాకుండా బియ్యం పంపిణీ చేయాలని. మరి మాకు డోర్ డెలివరీ అన్నారు. డోర్ డెలివరీ అంటే దుకాణంలో వేయాలి మాలు. దుకాణం లారీ ముంగట తీసుకొచ్చి ఒక్కొక్క క్వింటల్కి 8 రూపాయలు 10 రూపాయలు తీసుకొని ఆ హమాలీకే మేము సరిపోతూ ఉన్నాము. కమిషను 4 నెలలకోసారి 3 నెలలకోసారి 5 నెలలకోసారి కమిషన్ ఇస్తే మేము దుకాణం ఎట్లా నడపాలా? దుకాణం కిరాయి కట్టాలా? జీతగానికి జీతగానికి కిరాయి ఇవ్వాలా? కరెంటు బిల్లు కట్టాలా? మరి ఇవన్నీ ఖర్చులు ఉంటాయి. మరి ఈ ఖర్చులు ఎట్లా వెళ్తున్నాయని గవర్నమెంట్ ఆలోచించడం లేదు. మరి దీని మీద ఒక అసెంబ్లీలో సబ్ కమిటీ వేసారు. 5 మంత్రులతోని సబ్ కమిటీ ఒకసారి 2 సార్లు మీటింగ్ చేసిండ్రు, కానీ ఎలాంటి రిజల్ట్ ఇవ్వలేదు. ఇప్పటికి కూడా సబ్ కమిటీ అట్లాగే ఉన్నది. మేము ఎన్నో మెమరాండాలు ఇస్తున్నాము. ఎన్ని మా స్టేట్ నాయకులు, మా రాష్ట్ర నాయకులు రోజు కమిషన్ ఆఫీస్కి వెళ్ళి ఎన్నిసార్లు వేసినా కూడా మాకు 3 నెలలకు 4 నెలలకు ఒకసారి కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. మేము దుకాణం నడిపించలేని పరిస్థితిలో ఉన్నాము. ఏదో 50 సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి మరి తప్పని పరిస్థితి లోపల మేము దాని మీదనే ఆధారపడి ఉన్నాం కాబట్టి మేము నడుపుతూ ఉన్నాము. మేము ఒక విషయం చెప్తాను మీకు, మేము కోవిడ్-19లా 3 సంవత్సరాలు ఎంత తకిలిపించడం అంటే మేము అంత అనుభవించినాము. మరి ఆ రకంగా ఒక 100లాది మంది మా వాళ్ళు చనిపోయినా కూడా మేము తప్పకుండా వాళ్ళను మేము ఇప్పుడు ఇంతకు ముందున్న ప్రభుత్వాలు ఎట్లా ఉండే? అప్పుడు ఏమైనా సమస్యలు ఉండేనా? ఇప్పుడు సమస్యలు తగ్గినాయా పెరిగినాయా తెలంగాణ వచ్చిన తర్వాత? సమస్యలు రేషన్ డీలర్ సమస్యలు పెరిగినాయి. మాకు తగిన ప్రోద్బలం ఇవ్వడం లేదు. మాతో పని చేయించుకుంటున్నారు, కానీ మేము ఫ్రీ సర్వీస్ చేసినట్టు అయిపోతుంది మాకు. ఎందుకంటే మా సమస్యలు గత ప్రభుత్వము ఎప్పుడో 10-25 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి కమిషన్ను ఈరోజు అదే కమిషన్ ఉన్నది. కాబట్టి మాకు సమస్యలు పెరిగినాయి కానీ తగ్గలేదు. ఇట్లా ప్రజలు మార్పు కోరుకుంటున్నారా, మళ్ళీ ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరుకుంటారా? ఇక ప్రజల గురించి అంటే నేను రాజకీయ నాయకుడిగా నేను చెప్పలేను. నేను ప్రజలు మార్పు కోరుతారా కోరారా అది తర్వాత. కానీ మా రేషన్ డీలర్లు మాత్రము దీంట్లో చాలా సఫర్ అవుతున్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా 17,200 మంది రేషన్ డీలర్ల కుటుంబాలు ఉన్నాయి. వారందరూ సఫర్ అవుతున్నారని నేను తెలియజేస్తాను.